ఢిల్లీలో జరిగిన మతపరమైన ఓ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన వారిలో పలువురికి కరోనా వైరస్ సోకడంతో రాష్ట్రంలో కలకలం చెలరేగింది. గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఈ కేసులు బయటపడ్డాయి. దీంతో జిల్లాల వారీగా ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి వివరాలు సేకరించగా 500 మంది ఉన్నట్లు తేలింది. ప్రకాశం జిల్లాలో 280 మంది, నెల్లూరు జిల్లాలో 70 మంది వరకు ఉన్నారు. మిగిలిన వారు ఇతర జిల్లాల్లో ఉన్నారు. వీరందరినీ క్వారంటైన్లో ఉంచేలా చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు, సూళ్లూరుపేట, గూడూరు, నాయుడుపేట, బుచ్చి, కోవూరు, విడవలూరు, ముత్తుకూరు, అల్లూరు, కొడవలూరు, బోగోలు తదితర మండలాల నుంచి మొత్తం 70 మంది ఢిల్లీ వెళ్లివచ్చారు. గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి ఢిల్లీ సమావేశానికి వెళ్లి వచ్చిన తర్వాత ఆయనకు, ఆయన భార్యకు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. అతనితో కలిసి మరో ఇద్దరికి కూడా పాజిటివ్ లక్షణాలు బయటపడడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ వ్యక్తి గుంటూరు జిల్లా ఎమ్మెల్యే వద్దకు వెళ్లి వచ్చాడు. దీంతో పోలీసులు ఆ ఎమ్మెల్యేకు, ఆయన కుటుంబీకులకు పరీక్షలు చేయగా నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. అయినా వారిని క్వారంటైన్లో ఉండమని అధికారులు సూచించారు. వీళ్లలో చీరాలకు చెందిన వారికి మరో ఇద్దరికి కూడా కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. నెల్లూరు జిల్లా నుంచి ఢిల్లీ వెళ్లి వచ్చిన వారికి 70 పేర్లు సేకరించి వారికి పరీక్షలు జరపాలని నిర్ణయించారు. దీంతో ఈ విషయం బయటపడడంతో ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు మొదలయ్యాయి.